హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్విక కిచెన్ హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో మహా మహాశివరాత్రి సందర్భంగా శివునికి నైవేద్యంగా నివేదించే రెండు రకాల ప్రసాదం రెసిపీస్ ని చూపించబోతున్నాను ముందుగా బియ్యం పిండితో లడ్డూలను చేసుకుందాం ఈ లడ్డూలను శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇవి మన సైడ్ కంటే కూడా కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీకు నచ్చినట్టయితే ఈ శివరాత్రి రోజున మీరు కూడా ఆ మహాశివునికి నైవేద్యంగా ఈ బియ్యం పిండి లడ్డూలను చేసి నైవేద్యంగా నివేదించండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా లడ్డూలని ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకొని దోరగా వేయించుకోవాలి దీనికోసం రేషన్ బియ్యం కానీ మామూలుగా మనం వండే సోనా మసూరి రైస్ ని కానీ వేసుకోవచ్చు ఈ రైస్ ని మీడియం ఫ్లేమ్ లో కాస్త దోరగా వేయించుకోవాలి బియ్యం ఇలా వేగాక వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారినివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు చెనిగింజలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ చెనిగింజలని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే గింజలు లోపలి దాకా వేగి తినటానికి టేస్టీగా బాగుంటాయి చెనిగింజలు వేగేయండి వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి ఉంచుకోవాలి ఇదే ప్యాన్లో హాఫ్ కప్పు నువ్వులు వేసి నువ్వులు దోరగా వేయించుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి నువ్వులు వేయగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వులని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవాలి గసగసాలు కూడా చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి వీటిని కూడా సిమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగాక వీటిని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యం తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే నాలుగు యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వులు గసగసాలు తురిమి పెట్టుకున్న ఒక కప్పు ఎండు కొబ్బరి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులోనే వేయించి పొట్టు తీసుకున్న చిన్నగింజలు వేసి వీటిని బాగా కలుపుకోవాలి ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టుకుని ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని హాఫ్ కప్పు నీళ్లు పోసి బెల్లం బాగా కరిగేదాకా కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం సిరప్ని కాస్త చల్లారినివ్వాలి మరీ ఎక్కువగా చల్లారకూడదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని లడ్డూల్లా చుట్టుకునే కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలి మరి బెల్లం సిరప్ ఎక్కువగా అయ్యిందంటే లడ్డూలు చుట్టటానికి రావు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసి పిండిని కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చేసుకోవాలి ఇలా పిండిని గట్టిగా నొక్కుతూ లడ్డూల్లాగా చేసుకోవాలి చూసారా ఇలా లడ్డూల్లాగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా లడ్డూల్లాగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి మరి చూసారు కదండి మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాశివునికి ప్రీతికరమైన బియ్యం పిండి లడ్డూలను చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ లడ్డూలు టేస్టీగా చాలా చాలా బాగుంటాయి వీటిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు నిలువు ఉంటాయి మరి ఈ ప్రసాదం లడ్డూలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి మన ప్రసాదం నైవేద్యం రెసిపీలో రెండవ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా చిలగడదుంప దీన్నే గెన్సిగడ్డ లేదా స్వీట్ పొటాటోస్ అంటారు ఈ స్వీట్ పొటాటోస్తో శివునికి నైవేద్యాన్ని ఎలా చేయాలో చూద్దామా ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి జస్ట్ పది నిమిషాల్లో చేసి నైవేద్యంగా నివేదించవచ్చు ముందుగా హాఫ్ కిలో స్వీట్ పొటాటోస్ తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ స్వీట్ పొటాటోస్ని మామూలుగా వాటర్లో వేసి ఉడికించామంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అంతా పోతాయి కాబట్టి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ పైన ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకోవాలి దీని లోపల ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని పైన స్వీట్ పొటాటోస్ని ఒక్కొక్కటిగా ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఫోర్త్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా గుచ్చి చూసారంటే ఉడికింది లేనిది తెలుస్తుంది చూసారా ఇవి ఇంకాస్తా ఉడకాలండి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా పర్ఫెక్ట్గా ఉడికాయండి ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకొని వీటిని కాస్త చల్లార్చుకోవాలి ఇలా చల్లారాక పైన ఉన్న తొక్క తీసేసి ఈ స్వీట్ పొటాటోస్ని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇలానే అన్నింటినీ తొక్క తీసి బౌల్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం హాఫ్ కప్పు అలాగే రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని స్వీట్ పొటాటోస్ని ఇలా స్మాష్ చేసుకుంటూ మనం వేసిన బెల్లం నెయ్యి ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఇలా పది నిమిషాల్లో ఆ మహాశివునికి ప్రీతికరమైన స్వీట్ పొటాటోస్తో ఇలా నైవేద్యంగా చేసి నివేదించవచ్చు ఇది మన అమ్మమ్మల కాలం నాటి నైవేద్యం రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా హెల్దీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెండు రకాల నైవేద్యం రెసిపీస్ని ఈ శివరాత్రి నాడు ఆ మహాశివునికి నైవేద్యంగా చేసి నివేదించి ఆ శివుని ఆశీస్సులతో మీ ఇంటిపాది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడున్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్